వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మార్గాని భరత్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ బృందాన్ని కలిశారు. మొత్తం 6 అంశాలపై నివేదిక అందించారు. గుర్తింపు లేని పార్టీ జనసేనని ఎందుకు ఆహ్వానించారని అడగటం జరిగింది. పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ కోరిందని తెలియజేశారు. గ్లాస్ గుర్తు అనేది ఒక సాధారణ గుర్తు. అలాంటి సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాలలో పోటీ చేయటం అనేది చట్టవిరుద్ధం. కోనేరు సురేష్ అనే వ్యక్తి సీఈఓకి కంప్లైంట్ ఇచ్చారు. ఇతను టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఒక వ్యక్తికి 175 స్థానాలలో ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుసు? అసలు అతను ఇచ్చిన కంప్లైంట్ బోగస్ కంప్లైంట్? కర్నూలు జిల్లాలో 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని సురేష్ కంప్లైంట్ ఇచ్చాడా? కానీ అక్కడ వెరిఫికేషన్ చేశాక 87% ఓట్లు ఉన్నాయని గుర్తించారు. అన్నమయ్య జిల్లాలో 40,358 బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. విశాఖలో 38,000 వరకు బోగస్ ఓట్లున్నారు. వీటన్నిటిపై ఈసీ వెరిఫికేషన్ అనంతరం చాలా వరకు సరైన ఓటర్లున్నారని గుర్తించారు. ఇలా ఎవరైతే తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు ఇచ్చాము. డిసెంబర్ 2023లో ఎలక్షన్ కమిషన్ కి ఒక ఫిర్యాదు ఇచ్చాము. టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైల్ పేరుతో ఓటర్లని, వారి యొక్క డీటెయిల్స్ ని తీసుకుంటున్నారు.